నమస్కారం వెలుగు వైపు ప్రయాణం ఛానల్ కి స్వాగతం మన హిందూ పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు విష్ణుమూర్తికి ఇరవై నాలుగు పేర్లున్నాయి వాటినే కేశవనామాలు అంటారు విష్ణుమూర్తి చతుర్బాహుడు అంటారు అంటే నాలుగు చేతులు కలిగిన వాడు అని అర్థం ఈ నాలుగు చేతులలో శంఖం చక్రం గద పద్మాలు పట్టుకుని ఉంటాడు అయితే ఈ నాలుగు ఆయుధాల యొక్క అమరికలో వచ్చే మార్పుల వల్లనే విష్ణువుకు ఇరవై నాలుగు వేరు వేరు రూపాలు ఏర్పడతాయి అని వాటికి కలిగే పేర్లనే కేశవనామాలు అంటున్నారు అయితే వీటిలో విశిష్టత ఉన్నది అదేంటో అనేది తెలుసుకుందాం మనం ఏ పూజ చేసినా ఏ నోము నోచినా ఏ యజ్ఞం కాని ఏ వ్రతం కాని ఏది చేయాలన్నా ముందుగా సంకల్పంలో ప్రప్రథమంగా కేశవనామాలతో మొదలు పెడతాం కేశవాయ స్వాహనో కేశవాయనమ అనో మొదలు పెడతాం అలా మూడు సార్లు ఉద్దరుడితో నీరు తీసుకుని అవి తాగి తర్వాత గోవిందాయ నమ అని నీరు వదులుతారు ఈ ఇరవై ఇరవై నాలుగు కేశవ నామాలు చెప్పుకోవడం ఎందుకు దానికి ఏమి విశిష్టత ఉంది అని దాని అర్థాన్ని తెలుసుకొని ఆచరిస్తే మనం చేసే కార్యం అర్థవంతం అవుతుంది దాని విశిష్టత తెలుసుకొని ఆచరిస్తే దానిపై ఎక్కువ భక్తి శ్రద్ధలు ఏర్పడి మన మనసులో దానిపై పరిపూర్ణ విశ్వాసం కలిగి మనం పరిపూర్ణ శ్రద్ధతో చేయగలుగుతాం కాబట్టి మనం ఈ ఇరవై నామాల ఇరవై నాలుగు నామాల గురించి రేపటి నుండి తెలుసుకుందాం మనం ఈ ఛానల్ ద్వారా ఇప్పుడు ఇరవై నాలుగు నామాలు తెలుసుకునే ముందు అసలు కేశవ నామాలు అంటే ఏమిటి అది మనం ఎందుకు చేయాలి అనేది ఈ వీడియోలో మనం కొద్దిగా ఇంట్రడక్షన్ లాగా తెలుసుకుంటున్నాం